ఓకే, సో మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఫాల్ వచ్చింది. ఆల్మోస్ట్ అంత స్ట్రాంగ్ ఫాల్ అనేది చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది. ఓకే, సో అందరూ క్రాష్ అవుతుంది అని చెప్పేసి కూడా ఇంకా అనుకుంటున్నారు. ఓకే, సో మార్కెట్ క్రాష్ అవుతుంది అది అని చెప్పేసి. సో ఇది మనం 2018లో నేను డ్రా చేసిన చార్ట్ ఇది. సో ఆ రోజు చార్ట్ డ్రా చేసి చూస్తే మీరు ఇక్కడ ఈ పాయింట్లో తీసుకున్నా. ఓకే, సో 11760 వరకు వెళ్ళింది. ఎక్కడైతే నేను మార్క్ చేశానో అక్కడి నుంచి చాలా స్ట్రాంగ్గా ఫాల్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ నేను మార్క్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా. సో అక్కడ నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ 10,000 వరకు వచ్చింది. ఓకే, సో 10,000కి వచ్చింది. నేనే ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఒక 1,000 పాయింట్స్, ఇంకొక 1,000 ఆల్మోస్ట్ ఒక 800 నుంచి 1,000 పాయింట్స్ మళ్ళీ ఒక ఎక్స్పెక్ట్ చేశాను. అసలు టార్గెట్ ఇక్కడ అనుకున్నాను. ఓకే, సో ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ అవుతుంది అనుకున్నాను. కానీ ఏమైందంటే మార్కెట్ యాక్చువల్గా 10,000 దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, బౌన్స్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు 12,400 దానికి వెళ్ళిపోయింది. ఓకే, సో అందుకే నేను క్లియర్గా ఇక్కడ రెడ్ డాట్స్ తోటి మెన్షన్ చేశాను. ఓకే, సో నేను అప్పుడు వీడియో చేయలేదు, యూట్యూబ్లో వీడియో చేయలేదు, జనరల్గా డ్రా చేసి ఉంచాను అంతే. ఆ తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా అలా ఇప్పుడు డ్రా చేసినప్పుడు. ఓకే, సో ఇన్ వెస్ట్, సో ఇక్కడ మనకి బౌన్స్ అయింది. సో ఇది ఇది పాయింట్ అనేది మిస్ అయిపోయింది. ఓకే, ఇది చాలా చెప్పాను ఆ రోజు, ఒకరోజు వీడియో చేశాను, మేబీ డిలీట్ చేశాను అనుకుంటా, ఆ వీడియోలో కూడా చెప్పాను. సో ఇది బ్యాలెన్స్ వదిలేసి పోతుందని అంటే ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ యాక్చువల్గా రావాలి. ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఈ పాయింట్ వరకు అట్లీస్ట్ రావాల్సింది. సో రాకుండా ఎక్కడైతే బౌన్స్ అయిపోయి వెళ్ళిపోయిందో అప్పుడే ఒక పాయింట్ ఏంటంటే ఈసారి ఈ పాయింట్ కాదు, ఇంకా చాలా కిందికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అంటే ఇది ఈ పాయింట్ కూడా హోల్డ్ చేసే కాదు, ఇంకా కిందికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ బ్యాలెన్స్ అనేది ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది మార్కెట్. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకొని నేను యాక్చువల్గా డైలీలో చేశాను. సో డైలీలో రా చేశాను. సో డైలీలో అన్న, వీక్లీ మంత్లీలో అన్న, జనరల్గా ఏంటంటే ఇది కొంచెం క్లియర్ కోసం చెప్పేసి డైలీలో చేశాను. యాక్చువల్గా వీక్లీలో డ్రా చేయాల్సింది. ఓకే, సో జస్ట్ నేను ఇలా లైన్లో డ్రా చేశాను అంటే స్ట్రేట్గా ఫాలో అవుతుందని కాదు, కొన్ని మంత్స్ పడుతుంది అది, కొన్ని టూ త్రీ ఇయర్స్ కూడా పట్టవచ్చు. ఓకే, సో అందుకే అది ఆల్మోస్ట్ అక్కడ రావడానికి కొన్ని మంత్స్ పట్టింది. ఆ తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ 12,400 వేల వరకు ఇప్పుడు ఎన్ని మంత్స్ పట్టింది, ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ దాకా పట్టింది 18లో తీసుకున్నా కూడా. ఓకే, అంటే ఒక 1.5 ఇయర్ వేసుకోండి, 1.5 ఇయర్ 2017లో అంటే. ఓకే, సో 1.5 ఇయర్ అలా పట్టింది. ఇప్పుడు మార్చ్ ఎక్కడ తీసుకుంటే, సో అంత స్ట్రేట్గా ఫాల్ కాదు, అంత స్ట్రేట్గా పెరగదు. ఓకే, సో ఇది పాయింట్. ఓకే, సో ఇది మన ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు బ్యాలెన్స్ అయితే ఇది ఎక్కడైతే వదిలేసిందో, సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకునే టైము కొంతవరకు వచ్చినట్టే. ఓకే, సో మనం యాక్చువల్గా మొన్నటి వరకు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 12,500-700, ఆ తర్వాత 13,000 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పేసి నేను చెప్పాను, ట్విట్టర్లో చేశాను, వీడియోలో కూడా చేశాను. సో ఆల్మోస్ట్ అక్కడి వరకు వెళ్ళిందా 12,420 వరకు వెళ్ళింది. ఓకే, ఇంకొక 500 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేశాం మనం. సో అది కాకుండా ఇప్పుడు ఏంటి, చాలా స్ట్రాంగ్ ఫాల్ వచ్చింది. ఓకే, సో చాలా స్ట్రాంగ్ ఫాల్ వచ్చింది. సో దాన్ని కన్సిడర్ చేసుకుంటే ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుందా, బౌన్స్ అయ్యి మన టార్గెట్ వస్తుందా చెప్పలేము. పాసిబిలిటీస్ ఉన్నాయి, బట్ స్టిల్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఓకే, సో అందుకే నేను చెప్తున్నా, జస్ట్ ఒక 30-40% వేసుకోండి అంతే. పాసిబిలిటీ ఉంది మళ్ళీ టార్గెట్కి వెళ్ళే ఛాన్స్, పాసిబిలిటీ ఉంది. బట్ డౌన్ సైడ్ మాత్రమే అయితే ఇంకా చాలా స్ట్రాంగ్గా అయినట్టే. అంటే మన ఏం ఎక్కువ ఫోకస్ డౌన్ సైడే పెట్టవచ్చు. ఇంకా జస్ట్ ఇప్పటి నుంచి చేసినా కూడా ఇంకొక 400-500 పాయింట్స్ అలా తీసుకుంటే, మేజర్గా తీసుకుంటే మాత్రం అక్కడ నుంచి పడిపోతే మన ఫోకస్ ఎక్కువగా డౌన్ సైడే పెట్టుకోవాల్సింది. ఓకే, సో ఎప్పుడైతే ఇది వదిలేసిందో, ఓకే, సో ఎప్పుడైతే ఇదంతా వదిలేసిందో ఈ పాయింట్, ఈ పర్టికులర్ పాయింట్ అనేది, సో ఇప్పుడు రీచ్ అయ్యే ఛాన్సు వచ్చింది. బట్ అంత ఈజీగా వెళ్ళదు, చాలా టైం పడుతుంది, అంత స్ట్రేట్గా కూడా వెళ్ళే ఛాన్స్ ఉండదు, అక్కడ కన్సోడేషన్ అవుతుంది. సో మీరు సింపుల్గా ఇప్పుడు ఈ పాయింట్లో ఉంది, ఇదొక ట్రెండ్ లైన్ లాగా డ్రా చేసుకుంటే, ఓకే, అప్డేట్ డ్రా చేసుకుంటే ఏంటంటే అట్లీస్ట్ ఈ పాయింట్ వరకు వస్తుంది మినిమం టార్గెట్. బట్ ఈ పాయింట్ కూడా కాదు, ఇంకొంచెం కిందికి రావాల ఛాన్సెస్ ఉన్నాయి.
సో అక్కడ నుంచి మీరు చూసుకుంటే ఒకే 1-2 మంత్స్లో రాకపోవచ్చు, రాదు మోస్ట్లీ, కొంచెం టైం పడుతుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కరెక్షన్స్ ఉంటాయి మధ్యలో డైలీ, తర్వాత వీక్లీలో కరెక్షన్స్ డైలీలో కరెక్షన్స్ ఉంటాయి, అంత ఈజీగా అయితే రాదు. సో ఇక్కడ జస్ట్ కౌంట్ చేసుకోండి 1, 2, 3, 4, 5 అని ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వరకు టైం ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఫాల్ కావడానికి. ఇది 2008లో క్రాష్, 2008లో అయింది. ఓకే, సో ఇది కూడా సేమ్ ఇలా ఇన్ కేసు వచ్చినా కూడా కొంచెం టైం పడుతుంది, ఒక 1 ఇయర్ టైం తీసుకుంది కదా, 2008, 2007 ఒక 2008 నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అంటే ఆల్మోస్ట్ యా ఇక్కడ వరకు తీసుకుంటే 1 ఇయర్ వరకు పట్టింది. ఓకే, సో ఈ 2000 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ యా మంత్ ఎండింగ్ అయిపోయి అంటే నెక్స్ట్ మంత్ వరకు నెక్స్ట్ ఇయర్ సో 2021-22 బిగినింగ్లో మళ్ళీ బౌన్స్ కావచ్చు. ఎక్కడ ఎందుకనంటే ఈ పాయింట్లు తీసుకోండి. ఓకే, సో ఎగ్జాక్ట్లీగా వస్తుందని చెప్పేసి కాదు, జస్ట్ ఒక అబ్జర్వేషన్ టైం ఫ్రేమ్ చూసుకుంటే ఇట్లా ఉంది. సో జస్ట్ ఇది మంత్లీ రాయేసినందుకు కాదు, కొన్ని టైం చాలా టైం పడుతుంది. ఓకే, సో అక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ అంటే ఏంటి అంటే కరెక్షన్ అవ్వడం, మధ్యలో రావడము. సో మళ్ళీ దాంట్లో అక్కడ ఏంటంటే లైక్ ఇంటి కన్సల్టేషన్ ఇవ్వడము. ఓకే, చాలా వరకు రైట్. సో ఆ తర్వాత మళ్ళీ ఒక బుల్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈజీగా అంత ఈజీగా పట్టచ్చు, చాలా టైం తీసుకుంటుంది. ఓకే, ఓకే, సో చాలా టైం తీసుకుంటుంది, తీసుకొని అప్పటి నుంచి ఒక మేజర్ మళ్ళీ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, బుల్ ట్రెండ్ అనేది రైట్. సో ఇది యాక్చువల్గా క్రాష్ గురించి. సో అట్లీస్ట్ అనేది కొంచెం టైం పడుతుంది, క్రాష్ అయినా కూడా స్ట్రేట్ అవేలో కూడా అంత ఈజీ గేమ్ పడదు. ఓకే, సో బౌన్స్ కాదు అలానే క్రాష్ కూడా కాదు, బట్ స్టిల్ ఇక్కడ మనకి ఎంత టైం పట్టిందో అట్లీస్ట్ ఆ టైం అయినా పడుతుంది అంటే అట్లీస్ట్ ఒక 1 ఇయర్ వరకే. సో 1 ఇయర్ వరకు మళ్ళీ ఇలా రావచ్చు 2020, ఓకే, మిడ్ 2020 అంటే నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో మేబీ మళ్ళీ స్టార్ట్ కావచ్చు, సారీ అంటే 2021 మిడ్లో అంటే మళ్ళీ స్టార్ట్ కావచ్చు. ఇప్పుడు ఫిబ్రవరిలో తీసుకున్నా, అక్కడ నుంచి ఒక 1 ఇయర్ తీసుకున్నా కూడా సో మళ్ళీ జూన్ జూలై ఆ టైంలో మేబీ స్టార్ట్ కావచ్చు నెక్స్ట్ ఇయర్. సో దీన్ని బేస్ చేసుకుంటే సో దీనికంటే టైం కూడా ఎక్కువ తీసుకోవచ్చు, చెప్పలేం. ఓకే, సో ఇది బేసిక్గా క్రాష్ గురించి. సో ఇన్వెస్ట్మెంట్ అంటారా, ఇన్వెస్ట్మెంట్ అంటే షార్ట్ టర్మ్ చేసే వాళ్ళకి ప్రాబ్లం లేదు, లాంగ్ టర్మ్ చేసే వాళ్ళకైతే మేబీ బౌన్స్లో ఎగ్జిట్ అవ్వడం బెస్ట్. కాకపోతే మంచి, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కొన్ని డిస్కౌంట్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ చేసుకోవడము కూడా మంచిది కాదు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక ఫియర్లో ఉన్నాం కదా, అంటే ఒక ట్రెండ్ మేబీ ఛాన్స్ ఉండే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా అవాయిడ్ చేయడం బెస్ట్. అట్లా ఒక 1 ఇయర్, సో 1 ఇయర్ తర్వాత మేబీ మళ్ళీ ట్రై చేస్తే చేయొచ్చు. సో ఆల్రెడీ నేను ఇది ఒక పాయింట్ కూడా చెప్పాను బేసిక్గా. ఓకే, సో వాయిస్ సో బేసిక్గా అనుకున్నాం ఏంటంటే ఓకే, సో మనం ఈ పర్టికులర్ క్రాష్ గురించి మాట్లాడితే నేను చాలామంది అడుగుతున్నాను మళ్ళీ క్రాష్ లాగా వస్తున్నాను అంటే వాళ్ళ గురించి చెప్తున్నాను స్పెషల్గా వీడియోస్. సో జస్ట్ సింపుల్గా ఒక ఛానల్ లాగా ట్రై చేసుకున్నా కూడా పాసిబిలిటీ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది, బిలో కూడా రావచ్చు. ఓకే, సో బిలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో అది బట్ స్టిల్ ఆ ట్రెండ్ అనేది రావాలి, మూమెంట్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో చాలా చాపీ రేంజ్ అని అంటే లాంగ్ టర్మ్ ఫ్రేమ్లో, అంటే హై టైం ఫ్రేమ్లో చెప్తున్నాను. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం ఇన్ కేస్ చేసినా కూడా చాలా తక్కువలో చేయడం బెస్ట్. సో షార్ట్ టర్మ్లో స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ప్రాబ్లం లేదు ఎప్పుడైనా కూడా. సో స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం బెస్ట్, అట్లీస్ట్ ఒక 1 ఇయర్ వరకు. ఓకే, సో 1 ఇయర్ వరకు చూసి అబ్జర్వ్ చేయడం బెస్ట్. ఓకే, సో దీంట్లో